ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఈ రకంగా మనకిచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి, ఆయన నామంలో ఆయన వాగ్దానాలను మనం పరిశీలించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. మనం మన జీవితంలో ఎన్నో శ్రమలు వస్తున్నప్పుడు మనం అనుకుంటాం కదా, నేను నీతివంతుణ్ణి, నేను న్యాయవంతుణ్ణి, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి, నేను ఎవరి జీవితంలో నేను ఏ తప్పు చేయలేదు కదా, నేను ఎవరికి ఏ బాధ పెట్టలేదు కదా, నాకే ఎందుకు ఈ బాధలు వస్తున్నాయని మనము అనుకుంటాం. ఈ బాధలు నన్నే ఎందుకు వేధిస్తున్నాయి, అనీతిగా ఉన్న వాళ్ళందరూ చక్కగా ఉన్నారు కదా, అనీతిగా ఉండే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు కదా, నేను దేవుని వెంబడించి లేదంటే నేను నీతిగా బ్రతికి నాకు ఎందుకు ఈ యొక్క శ్రమలు, నాకు ఎందుకు ఈ బాధలని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యం చూసుకున్నట్లయితే కీర్తనలు 34:19 నీతిమంతును కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వాణిని విడిపించును. దేవుని నామానికి స్తోత్రం. నీతిమంతులకి అనేక బాధలు కలుగుతాయి, నీతిమంతులకి అనేక శ్రమలు కలుగుతాయి, నీతిమంతులకి అనేక నిందలు కలుగుతాయి. ఈ నిందల నుంచి, ఈ బాధల నుంచి, అనేక శ్రమల నుంచి దేవుడే విడిపిస్తాడండి. అన్నిటిలో నుంచి విడిపించే దేవుడు, ప్రతి రకమైన సమస్యలో నుంచి విడిపించే దేవుడు, ప్రతి ఒక్క బాధ నుంచి విడిపించే దేవుడు. నువ్వు ఎటువంటి బాధలో ఉండే దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు అనుకోవద్దు, నేను లోకంలో ఉండేటప్పుడు నేను బాగున్నాను, లోకానుసారంగా ఉండేటప్పుడు నేను బాగున్నాను, లోకంలో నిన్ను నచ్చినట్టుగా ఉండేటప్పుడు నేను బాగున్నానని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుళ్ళో ఉండేటప్పుడు నువ్వు అనేక శ్రమలు పొందుకున్నా దేవుడే నిన్ను విడిపిస్తాడు. దేవుళ్ళో ఉండేటప్పుడు నువ్వు అనేక బాధలు నువ్వు పొందుకున్నా దేవుడే నిన్ను విడిపిస్తాడు. ప్రతి బాధ నుంచి దేవుడు నిన్ను విడిపించే దేవుడు, ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించే దేవుడు, నీ చేయి పట్టుకునే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు. ఆయనే అన్ని బాధల నుంచి విడిపిస్తాడు, ఆయనే అన్ని శ్రమల నుంచి నిన్ను విడిపిస్తాడు. నీకు బలాన్ని ఇస్తాడు, నీకు శక్తిని ఇస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు. మన బాధల నుంచి మనము బయటపడాలనుకున్నప్పుడు, మన బాధలు మనం తీర్చుకోవాలనుకున్నప్పుడు, మన యొక్క బాధను మనం తీర్చుకోలేము కానీ దేవుడి పైన మనం భారం వేసినప్పుడు ఆయన ప్రతి బాధని తీసివేసే దేవుడు, ప్రతి సమస్యని తీసివేసే దేవుడు, ప్రతి నిందను కొట్టివేసే దేవుడు. ఎక్కడైతే నువ్వు నిందలు పాలయ్యావో, ఎక్కడైతే నువ్వు శ్రమలు పాలయ్యావో, ఎక్కడైతే నువ్వు బాధలు పడుతున్నావో, ఆ బాధల నుంచి దేవుడు నిన్ను విడిపించడం కాకుండా వాళ్ళ ముందు, లేకపోతే ఆ శ్రమల ముందు, ఆ నిందల ముందు దేవుడు నిన్ను తలెత్తేటట్టుగా నిన్ను ఉంచుతాడు. దేవుడు నా మనకి స్తోత్రం. కాబట్టి ఈ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకోవాలంటే దేవుని సన్నిధిలో నువ్వు నీతిగా నడిచినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు న్యాయంగా నడిచినప్పుడు దేవుడు నీ వైపు చూస్తున్నాడు, నీ నీతి కార్యాలు చూస్తున్నాడు, నువ్వు చేస్తున్న గొప్ప కార్యాలు చూస్తున్నాడు. ఈ నీతిని బట్టి నువ్వు లోకాన్ని చూసి నీ నీతిని వదులుకోకూడదు, లోకాన్ని చూసి నీ యొక్క పరిశుద్ధతను వదులుకోకూడదు. కేవలం దేవుని వైపు చూసే నీ యొక్క పరిశుద్ధతలో నువ్వు కొనసాగాలి. కాబట్టి ఈ వాక్యం, ఈ వాగ్దానం నీ జీవితంలో ఫలించలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలి స్తోత్రాలు. ఇదిగో దేవ తండ్రి, వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య, యొక్క వాగ్దానం మా జీవితంలో దేవ మేము స్వతంత్రించుకోలాగా మీరు గొప్ప కార్యం చేస్తారని, ఈ యొక్క ప్రార్థన పాదాలు చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ.